వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పటి వరకు అమరాబాద్ అడవుల అందాలు చూసాం, అడవుల్లో జంతువులు చూసాం, పులులతో పాటు అక్కడున్న మూగ జీవులను పూర్తిగా తిలకించాం. జన్నారం ఫారెస్ట్లో ఉన్నాం. జన్నారం దగ్గర కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లో నిజంగా పులులు ఉన్నాయా, పులులతో పాటు ఇంకా ఎలాంటి జంతువులు ఉన్నాయి, ఇక్కడ పక్షులు వస్తాయి, ఈ అడవి అందాలు చూద్దాం. టైగర్ జన్నారం టైగర్ ఫారెస్ట్ అనగానే చాలామందికి పక్కనే ఉన్న చంద్రపూర్ తడబ నుంచి చాలా పులులు వస్తుంటాయి. ఇక్కడ లైవ్లో పులులు చూడాలన్నా లేదా పులి జింక వేట చూడాలన్నా ఇక్కడ మనం ఈ కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ రావాల్సిందే. అయితే కవ్వాల్ టైగర్ ఫారెస్ట్కి పక్కనే ఉన్న మహారాష్ట్ర సంబంధించిన చంద్రపూర్ నుంచి కూడా చాలా పులులు ఇటు వస్తుంటాయి. ఆ పులులు ఏ విధంగా ఉంటుంటాయి, కొన్ని పులులు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి, అంతేకాకుండా ఇక్కడ కేవలం పులులే కాకుండా జంతువులు ఏ విధంగా ఉంటాయి, ఉదయం సమయంలో బర్డ్ వాక్ జరుగుతుంటుంది, ఆ బర్డ్ వాక్ ఏ విధంగా జరుగుతుంది, వీటన్నిటితో పాటు ఈ అడవులను కాపాడడానికి అటవీ శాఖ అధికారులు చేస్తున్న కృషి ఏ విధంగా ఉంది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ తీసుకుంటే పోడు భూముల యొక్క వివాదం ఇక్కడే కురిపోస్తుంది కాబట్టి ఆ పోడు భూముల వ్యవహారంలో అటవీ శాఖ అధికారులు నిరంతరం వాళ్ళతో ఏ విధంగా పోరాటం చేస్తున్నారు విషయాన్ని మనతో మాట్లాడడానికి ప్రస్తుతం డిఎఫ్ఓ గారు మాధవరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ టైగర్ ఫారెస్ట్ మనం ఇక్కడ ఈ ఫారెస్ట్లోకి వెళ్దాం, కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి యాక్టివిటీ జరుగుతున్నాయి, పోడు భూముల వ్యవహారంలో వాళ్ళు చేస్తున్న పని కృషి ఏ విధంగా ఉంది, అంతేకాకుండా ఈ అడవి సంపదని ఈ ప్రకృతిని కాపాడడానికి అటవీ శాఖ అధికారులు చేస్తున్న కృషి ఏ విధంగా ఉంది, మాధవ గారితో పాటు వాళ్ళ టీం ఎలాంటి వర్క్ చేస్తుంది, అంతే ఇక్కడ ఉన్న పక్షులు కాపాడడానికి ప్రకృతి కాపాడడానికి వాళ్ళు చేస్తున్న పని ఏ తీరులో ఉందన్న విషయాన్ని మాధవ గారిని తెలుసుకుందాం. కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లో మనం ప్రస్తుతం ఉన్నట్టు కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ సఫారీలో వెళ్తూ మాధవ గారితో మాట్లాడదాం. ఇక్కడ పులులు ఏ విధంగా వస్తున్నాయి, అంతేకాకుండా ప్రకృతి కాపాడడానికి అటవీ శాఖ అధికారులు చేస్తున్న కృషి ఏ విధంగా విషయాన్ని మాధవ గారిని తెలుసుకుందాం. మాధవ గారు నమస్తే. నమస్తే. మాధవ గారు, సాధారణంగా అమరాబాదే కాకుండా తెలంగాణలో కవ్వాల్ టైగర్ ఫారెస్ట్కి ఒక పెద్ద చరిత్ర ఉంది. మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దీనికి ప్రత్యేకమైన పేరుంది. అమరాబాద్ కన్నా దీనికి ఎక్కువగా ఉండేది, ఎందుకంటే గతంలో పక్కన చంద్రపూర్ నుంచి తడబ నుంచి దీనికి జాయింట్ అవ్వడంతో చాలా పులులు వస్తూ పోతుంది. అంతేకాకుండా అప్పట్లో నక్సల్స్ మూమెంట్ కూడా ఎక్కువగా ఉండడం, కొన్ని కొన్ని వివాదాలు అనేవి జరిగాయి. కానీ క్రమేపీ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పర్యాటకులకి నిలయంగా మారుతుంది. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం తీసుకుంటే ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉండేది, ఒకప్పుడు నక్సల్స్కి అడ్డాగా ఉండేది, పులులు వస్తూ పోతుండేది. పర్యాటకులు రావడానికి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు 2023 వచ్చేసరికి దీన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకొచ్చారు, కేవలం వెబ్సైట్లో మాత్రమే లైవ్లో పులులు కనిపిస్తాయా, లేదు కవ్వాల్ టైగర్ ఫారెస్ట్కి వస్తే పులులతో పాటు ఇంక ఎలాంటి జంతువులు వస్తాయి, అదేవిధంగా పక్షులు ఏ విధంగా కనిపిస్తుంటాయి, ఇక్కడ ప్రకృతి ప్రేమికులు రావాలి అంటే వాళ్ళకి ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉంటాయి, వాళ్ళకి ఉండి ఇక్కడ ఉన్న ఆ ప్రకృతిని ఆనందించాలంటే వాళ్ళకి అటవీ శాఖ అధికారులు కానీ టూరిస్ట్ డిపార్ట్మెంట్ ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది, ఒకప్పుడు లాంటి లాండ్ ఆర్డర్ చేస్తున్నాయని వీటన్నిటితో పాటు
పోడు భూముల వ్యవహారం అనేది ఆ వివాదం ఎక్కడి నుంచో పురుడు పోసుకుంది. పక్కన గోండీలు మహారాష్ట్ర నుంచి రావడం, వీళ్ళందరూ పోడు భూముల వ్యవహారం, ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి గతంలో ఇక్కడ చాలామంది అధికారులపై దాడులు చేయడం, ఈ టైగర్ ఫారెస్ట్ని కాపాడడానికి మీ డిపార్ట్మెంట్ చేస్తున్న కృషిని ఈ పోడు భూముల వివాదంతో కొంత నిర్మాణం చేయడం, కొన్ని వివాదాలు అవడం, ఇవన్నీ చాలా ప్రశ్నలు కనిపిస్తుంటాయండి కవ్వాల్ టైగర్ ఫారెస్ట్. ఈ ప్రశ్నలు చెప్పే ముందు సార్, మాధవరావు గారి కుటుంబ నేపథ్యం, మాధవరావు గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు రావాలనుకున్నారు? వచ్చిన తర్వాత మీరు వచ్చే టైంకి ఈ సిచ్యువేషన్ ఎలా ఉండేది? దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ని ఎక్కువగా ఎకో ఫారెస్ట్గా చేయడానికి కానీ, లేదు దీన్ని టూరిస్ట్ ప్లేస్గా చేయడానికి, అంటే చాలామంది తడబో వెళ్లకుండా ఇక్కడికే రావాలని మీరు చేస్తున్న కృషి, మీరు ఆన్సర్లో కావాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్న డిఎఫ్ఓగా రాకముందు ఎక్కడెక్కడ పని చేసుకొచ్చారు, ఈ మీ సర్వీస్ మొత్తంలో మీకు బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ కేసు చెప్పండి. నమస్కారం అండి. అంటే నా నేటివ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో కామేపల్లి మండల్ ముచ్చర్ల గ్రామం. యాక్చువల్గా నేను ఒక రైతు కుటుంబం నుంచి రావడం జరిగింది. సో నేను నా 10th క్లాస్ వరకు నా ఎడ్యుకేషన్ అంతా కూడా మా స్వగ్రామం అయినటువంటి ముచ్చర్లోనే జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కోసం అప్పుడు ఖమ్మం ఏఎస్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఎస్ఆర్ అండ్ బీజిఎంఆర్ చదువుకున్నప్పుడు మీకు అడవితో సంబంధాలు ఉన్నాయా? అంటే మాకు అడవి దగ్గర ఉండేది, మా ఊరికి దగ్గరలో ఒక చిన్న హిల్లాక్ ఉండేది. సో అప్పుడప్పుడు మేము అక్కడికి పోవడం, అంటే అది ఇప్పట్లో ఫారెస్ట్ కాదు, రిజర్వ్ ఫారెస్ట్ కాదు, కాకపోతే రెవెన్యూ ల్యాండ్, కాకపోతే ఒక చిన్న హిల్లాక్ లాగా ఉండేది. అక్కడ అప్పుడప్పుడు వెళ్ళేసి కొన్ని అగ్రికల్చర్ రిక్వైర్మెంట్స్ కానీ, లోకల్ రిక్వైర్మెంట్స్, అంటే డొమెస్టిక్ నీడ్స్ కోసం చిన్న చిన్నవి స్మాల్ స్మాల్వి కొన్ని స్టిక్ మన వుడెన్ రిక్వైర్మెంట్ అప్పుడు తీసుకొచ్చేది. ఎందుకంటే అప్పుడు అది నాట్ ఎ బ్యాండ్, అప్పట్లో ఏం దీని మీద రిస్ట్రిక్షన్స్ లేవు, పైగా అది రెవెన్యూ ఏరియా, నాట్ ఎ ఫారెస్ట్ ఏరియా. సో అట్లా కొంత ఫారెస్ట్ మీద అప్పట్లోనే కొంత అవగాహన ఉంది, కాకపోతే అప్పుడు దాని గురించి పెద్దగా మనకి డీటెయిల్గా ఏం తెలియదు. సో టీక్ అనేది అప్పట్లోనే చూశాను, చిన్న చిన్న టీక్వి చిన్న చిన్నవి తీసుకొచ్చేసి మన పొలాల్లో చీలల్లో వాటి గుడిచెలు వేసేది, అంటే మంచెలు మచ్చాన్లు వేసి మనం నైట్ స్టే అక్కడ ఈ ఇచ్చుకల గురించి కానీ లేక అడవి పొందల గురించి అలాంటి థ్రెట్ల నుంచి మనం కాపాడుకోవడానికి కొంత అలాంటి మచాన్లు వేసుకొని ఉండేది. సో అట్లా అప్పట్లోనే మనం టింబర్ అంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కొంత వాడుకోవడం డొమెస్టిక్ పర్పస్లో, లోకల్ అగ్రికల్చర్ పర్పస్లో వాడడం జరిగింది. అది అప్పట్లో బ్యాక్గ్రౌండ్ దాని గురించి పెద్ద అవగాహన అయితే లేదు. సో నేను ఇంటర్మీడియట్ ఇక్కడ ఖమ్మంలో కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ కూడా ఎస్ఆర్ అండ్ బీజిఎన్ఆర్ కాలేజీలోనే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్కి వచ్చాను. సో 1989లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి రావడం జరిగింది. 1989 to 1991 వరకు బిఎస్ మన ఎంఎస్సి కంప్లీట్ చేశాను. సో ఎంఎస్సి ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది అంటే టాప్ ర్యాంకర్, అంటే గోల్డ్ మెడల్ ఒక కేటగిరీలో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఓకే, అక్కడ నుంచి నేను ఎంఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత బీఎస్సీ కూడా, ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటంటే బీఎస్సీ చేస్తే ఖచ్చితంగా ఒక టీచర్ ఉద్యోగం వస్తుంది అనేది ఒక గ్యారంటీ ఉండేది. అంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ అవి ఇవి జనరల్గా మనకు అప్పట్లోనే చాలా ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉండేది, గవర్నమెంట్ జాబ్స్ తప్ప వేరే జాబ్స్ లేవు. సో టీచర్ ఉద్యోగం అనేది అప్పట్లో వన్ ఆఫ్ ది ఎన్ష్యూర్డ్ జాబ్ ఉండే, అందుకని బీఎస్సీ కూడా కంప్లీట్ చేశాను. నేను ఎంఎస్సీ అవ్వగానే ఫాలోడ్ బై బీఎస్సీ చేశాను. బీఎస్సీ చేస్తూ ఉన్నప్పుడే ఈ రేంజ్ ఆఫీసర్స్ పోస్టులు అనేవి మనకి అప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా ఈ రిక్రూట్మెంట్ జరిగింది. సో అప్పుడు ఈ పోస్టులు పడ్డాయి కనుక సో ఒక అటెంప్ట్ చేద్దాం ఉద్యోగం, అంటే డిపార్ట్మెంట్ గురించి అవగాహన లేదు, అసలు నేచర్ ఆఫ్ జాబ్ ఎలా ఉంటుంది కూడా తెలియదు అప్పుడు. సో అంతకుముందు ఒక సంవత్సరం పడింది, ఈ తర్వాత సంవత్సరం వేరే కొంతమంది ఫ్రెండ్స్ రాశారు అంతకంటే ముందు. ఈ తర్వాత సంవత్సరం మేము చూద్దాం ఒకసారి ఇది ఎలా ఉంటుంది, ఒకసారి అప్పీర్ అవుదాం, సో ఉద్యోగం కావాలి కదా అన్న ఉద్దేశంతో 92లో ఈ ఎగ్జామినేషన్ రాయడం, అంటే బీఈడీలో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు ఇది ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడం జరిగింది. అది అటెండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే అది మనకి ఇంటర్వ్యూకి వచ్చాము. సో ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యాము. అయితే అక్కడ వాకింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, అక్కడ ఫస్ట్ మనము ఇంటర్వ్యూకి పోవాలి అంటే ముందు వాకింగ్ టెస్ట్లో పాస్ అవ్వాలి. సో 25 కిలోమీటర్లు 4 అవర్స్. సో దానిలో మనం పాస్ అయితే తప్ప మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అయితే అప్పుడు నెహ్రూ జులాజికల్ పార్క్లో ఈ ఎగ్జామ్ మన వాకింగ్ టెస్ట్ని కండక్ట్ చేశారు. సో అది కూడా చాలా సక్సెస్ఫుల్గా, అంటే ఆల్మోస్ట్ మా బ్యాచ్లో నేను ఇంకొక ఫ్రెండ్ ఉండే, ఇద్దరం చాలా అంటే అందరికంటే ముందు కంప్లీట్ చేయడం జరిగింది. అది కేవలం అంటే మనకి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉండడం ఖచ్చితంగా అది ఒక హెల్ప్ అయింది. సో ఫిజికల్గా కూడా కొంత ఫిట్నెస్ ఉండడం, దాంతో అందులో త్రూ అవ్వడం, తర్వాత ఇంటర్వ్యూలో కూడా మనం
త్రూ అవ్వడం, సో మనకి సెలెక్షన్ వచ్చింది. సో ఇది అయిన తర్వాత ట్రైనింగ్కి మేము గుజరాత్ ఫారెస్ట్ రేంజర్స్ కాలేజ్కి వెళ్ళాము. అది 93-95లో జిఎఫ్ఆర్సి గుజరాత్ రేంజర్స్ ఫారెస్ట్ కాలేజ్లో 2 ఏళ్ళు ట్రైనింగ్ అక్కడ చేయడం జరిగింది. ఇంక అది వన్ ఆఫ్ ద బెస్ట్ పీరియడ్, జనరల్గా అందరూ చెప్తుంటారు. సో ట్రైనింగ్ పీరియడ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పీరియడ్. అక్కడ మాకు వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, బట్ వీ హ్యావ్ ఎక్స్పోజ్ టు ఆల్ ఓవర్ ద కంట్రీ. అన్ని ఫారెస్ట్లకి మనకి ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి. సో ట్రైనింగ్ అయిన తర్వాత యాక్చువల్గా అప్పుడు అన్ని యంగ్స్టర్స్ అందరికీ ఫీల్డ్లో జాబ్స్ ఇచ్చేది. సో దట్ వాస్ ద ట్రెడిషన్. అండ్ అప్పుడున్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు కూడా ఆల్ యంగ్స్టర్స్ ప్లేస్డ్ అట్ ది ఇన్ ద ఫీల్డ్. బట్ యాక్చువల్గా అప్పుడు ఏమైందంటే మేము ఫీల్డ్ అంటే కంప్లీట్ ట్రైనింగ్ కంప్లీట్ ఫీల్డ్ లెవెల్ కంప్లీట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఇచ్చే టైంకి, సో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఒకటి నడుస్తూ ఉంది. అప్పుడు ఏపీ ఫారెస్ట్రీ ప్రాజెక్ట్ అనేది అప్పుడు ఇంట్రడ్యూస్ అయింది. యాక్చువల్గా అందులో ఒక మ్యాండేటరీ ఐటమ్ ఏంటంటే ఈ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా జిఐఎస్ రిమోట్ సెన్సింగ్ ద్వారా మానిటర్ చేయాలి అనేది. సో మానిటరింగ్ సిస్టమ్ అనేది డిపార్ట్మెంట్లో డెవలప్ చేయాలి అనేది వన్ ఆఫ్ ది కంపల్సరీ ఐటమ్ పెట్టారు. టెక్నికల్గా ఇది ఉండాలి, దీన్ని డెవలప్ చేయాలి, మానిటరింగ్ చేయకపోతే కష్టం. అంటే చేసిన యాక్టివిటీస్ అన్నీ త్రూ టెక్నాలజీ, అప్పట్లోనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలి అనేది 95లో, ఐ థింక్ 96లో. సో అప్పుడే దీని మీద మన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ ది యంగ్ పీపుల్. సో అప్పుడు మా బ్యాచ్ నుంచి ఒక 3 సెలెక్ట్ చేసుకొని, సో అక్కడ మన జిఏఏ సెంటర్లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో అట్లా మేము అంటే ఫీల్డ్కి టెక్నాలజీలో ఫస్ట్ డిప్లాయ్ చేయడం జరిగింది. అయితే అప్పట్లో మాకు కూడా టెక్నాలజీ మీద కానీ కంప్యూటర్ల మీద కానీ పెద్దగా నాలెడ్జ్ ఏం లేదు. బట్ యంగ్ పీపుల్ ఉన్నారు, వీళ్ళు కొంత పికప్ చేసుకుంటారనే ఉద్దేశంతో. సో ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే నా రేంజ్ ఆఫీసర్ క్యాడర్ 16 సంవత్సరాలు నేను అదే ఫీల్డ్లో కంటిన్యూగా పనిచేశాను. సో అయితే అప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా మాకు పోస్టింగ్ ఇచ్చిన కొద్ది రోజులకే ఒక ట్రైనింగ్ కోసం అప్పుడు అబ్రాడ్ కూడా పంపించారు. నేను 96 ఆగస్ట్లో సో ఫిన్లాండ్ వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 12 వీక్స్ ఫిన్లాండ్లో ఈ టెక్నాలజీ మీద ట్రైనింగ్, ఎందుకంటే వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. యూరోపియన్ కంట్రీస్ అంతా కూడా చాలా అడ్వాన్స్ ఉన్నారు. సో దాని మీద ఫీల్డ్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అంటే టెక్నాలజీ విత్ ఫారెస్ట్, అంటే ఫారెస్ట్ మేనేజ్మెంట్లో టెక్నాలజీ రోల్ ఏంటి, జిఐఎస్ రోల్ ఏంటి. అంటే అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ వేరే రకంగా ఉండేది. ఎందుకంటే దేర్ కంప్లీట్ ఎకానమీ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది ఫారెస్ట్ ఫిన్లాండ్లో. సో ఎందుకంటే వాళ్ళకి క్రాప్ ఎన్యూమరేషన్ కానీ క్రాప్ హార్వెస్టింగ్ కానీ అది రెగ్యులర్గా వాళ్ళకి అవసరం. ఓకే. సో దాని మీద అక్కడ టెక్నాలజీ ప్లస్ ఫీల్డ్ కండిషన్స్ వాటన్నిటి మీద వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఎంత గ్రోత్ ఉంది క్యాలిక్యులేట్ చేసుకుని దాని ఎకానమీ దాని మీదనే రన్ అయ్యేది. కాబట్టి వాళ్ళు చాలా అంటే డెప్త్లో దాని టెక్నాలజీ వాడేది. సో దాన్ని మనం కొంత నేర్చుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి పంపించడం జరిగింది. ఇప్పుడు నాతో పాటు ఇంకొక ఇద్దరు ఆఫీసర్స్, అంటే 3 ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు యంగ్స్టర్, ఆయన కూడా ఒక సీనియర్ ఏసీఎఫ్ ఉండే ఉదయ్ శంకర్ అని, పైన అనూప్ సింగ్ అని, నౌ ఈజ్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఐ అనూప్ సింగ్ గారు. సో అండ్ ఇప్పటికీ వీ హ్యావ్ ఎ క్లోజ్ ఇంటరాక్షన్ విత్ ది టెక్నాలజీ మీద. ఆయన కూడా మాట్లాడుతూ ఉంటారు వాటి గురించి, అప్డేట్స్ కానీ అవి ఏమైనా ఉంటాయి. సో ఆల్మోస్ట్ మేము 4 ఈ ఫిన్లాండ్లో స్పెండ్ చేయడం జరిగింది. అక్కడనే ఇవన్నీ కొంత ఈ టెక్నాలజీ బేస్డ్ అప్లికేషన్స్ అన్నీ అక్కడ నుంచి మేము పికప్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక లోకల్ రిక్వైర్మెంట్ని బట్టి ఇక లోకల్ ట్రైనింగ్ చేయడం, ఎన్ఆర్ఎస్సీలో ట్రైనింగ్ చేసాము. టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యారు. 16 సంవత్సరాలు అదే ఫీల్డ్లో పనిచేశాను. 16 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారండి ఫీల్డ్లోకి? యాక్చువల్గా నాకు రేంజ్ ఆఫీసర్ నుంచి ఏసీఎఫ్ ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా, అంటే అప్పట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏమనుకున్నారంటే, అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఇక్కడ నుంచి పోతే ఇక్కడ రిప్లేస్ చేసే వాళ్ళు ఉండరనే ఉద్దేశంతో ఈవెన్ ఆఫ్టర్ ప్రమోషన్ కూడా నాకు అక్కడే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంతో ఏమైందంటే, అంటే నాకు కూడా ఒక స్టేజ్ తర్వాత ఒకటే ఫీల్డ్లో కంటిన్యూస్గా ఇన్ని రోజులు పనిచేయడం అనేది కొంచెం అది సాచురేటెడ్గా అనిపించింది. అందుకే ఆ ఉద్దేశంతో నేను అప్పట్లో అప్పుడున్నటువంటి పీసీసీఎఫ్ని రిక్వెస్ట్ చేశాను, సార్ నేను 16 సంవత్సరాలు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో పనిచేశాను, నాకు ఫీల్డ్లో పనిచేసే అవకాశం ఇవ్వండి, నేను ఫీల్డ్లో పనిచేస్తాను, టెక్నాలజీ ఫీల్డ్లో వాడితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది సార్. అంటే ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి టెక్నాలజీ మీద అవగాహన లేకపోవడం, సో మేము టెక్నాలజీలో ఇందులోనే ఉండి పనిచేస్తే ఏమి రిజల్ట్ కనిపించట్లేదు, ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్పి అప్పుడున్న పీసీసీఎఫ్స్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పాజిటివ్గా దీన్ని తీసుకొని అప్పుడున్న అవైలబుల్ పోస్టుల ప్రకారం మళ్ళీ హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో ఇచ్చారు. అది ఏసీఎఫ్ హైదరాబాద్ సెంట్రల్ పోస్టులో మనకి ఫస్ట్ అంటే జిఐఏ సెంటర్ నుంచి బయటకు రావడానికి అది ఒక ప్లాట్ఫామ్.
సో అక్కడ నేను ఆల్మోస్ట్ 4-4.5 ఇయర్స్ పనిచేశాను. అక్కడ కూడా టెక్నాలజీ వాడాం. సో అక్కడ ఏంటంటే మనకి హైదరాబాద్లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ఎందుకంటే మనకి హైదరాబాద్ చుట్టూ ఆల్మోస్ట్ 100 ఫారెస్ట్ బ్లాక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ నోటిఫికేషన్స్ ద్వారా అవి డిక్లేర్ చేయడం జరిగింది. వాటి డిఫరెంట్ మ్యాప్స్ ఉన్నాయి, రెవెన్యూ మ్యాప్స్ ఉంటాయి, ఫారెస్ట్ మ్యాప్స్ ఉంటాయి. వీటన్నిటిని కంబైన్ చేసి మనం ఒక సొల్యూషన్ తీసుకొని రావాలి. అంటే డిస్ప్యూట్స్కి వీ హ్యావ్ టు టేక్ ఆల్ సోర్సెస్ మనం కన్సిడర్ చేయాలి, ఎందుకంటే మనం ఓన్లీ మన మ్యాప్ చూస్తే రెవెన్యూ మ్యాప్స్ వేరుంటాయి. సో దీంతో ఏంటంటే రెవెన్యూ బేస్డ్గా వాళ్ళు కోర్టుకు పోయే అవకాశం ఉంది. ఇట్లా చాలా కోర్టు కేసులు ఉన్నాయి, చాలా డిస్ప్యూట్లు ఉండేది. ఆ రోజుల్లోనే వీటన్నిటికి సొల్యూషన్స్ టెక్నాలజీ బేస్డ్గా, సో జిఐఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి చాలా వాటికి సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా కేస్ స్టడీలు కూడా అప్పట్లో మనం అది రికార్డ్ చేయడం కూడా జరిగింది. అంటే ఎట్లా సార్ ఆ టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు, ఎందుకంటే అప్పట్లోనే రాణి కొమ్మిదేవి గారు కూడా గ్రీన్ బెల్ట్ అంటూ ఒకటి వేయడం అదో వివాదం అయింది అప్పట్లో. ఇది కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్. యాక్చువల్గా డిస్ప్యూట్స్ అన్నీ కూడా ప్రైవేట్ అండ్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఇవి, ఎందుకంటే చాలా ఏరియాస్లో ఏంటంటే ల్యాండ్ వాల్యూ పెరగడంతో ఇప్పుడు 2012-13లో నేను అక్కడ పనిచేసింది. సో అప్పటికే ల్యాండ్ వాల్యూస్ చాలా డబుల్ ది కాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అయ్యింది. పీరియడ్లో మీకు గవర్నమెంట్కి బెనిఫిట్ చేసే ఒక కేసు స్టడీ చెప్పగలరా? అట్లా చాలా ఉన్నాయి మనకి, ఎందుకంటే ఇక్కడ ఈ మనకి ఆ రికార్డ్స్ సరిగ్గా లేకపోవడంతో ఏమవుతుందంటే చాలామంది ప్రైవేట్ పీపుల్ రకరకాల పట్టాలు వేరే కాగితాలు పట్టుకొచ్చేసి క్లెయిమ్ చేసేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. సో వాటన్నిటినీ మనం ప్రివెంట్ చేయడానికి ఈ టెక్నాలజీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి ప్రూఫ్ లేకుండా కోర్టులో ఎంతసేపు మనం చేస్తే వాళ్ళు ఓన్లీ దే విల్ సీ దట్ ఓన్లీ స్టేట్మెంట్స్ ఉంటాయి. బట్ మ్యాప్ తోటి కనుక మనం ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయగలిగితే, కన్విన్స్ చేయగలిగితే కోర్టులో కూడా చాలా సందర్భాల్లో గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవి ఈ మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ కానివ్వండి, సాటిలైట్ ఇమేజరీస్ కానివ్వండి, రెవెన్యూ మ్యాప్స్ ఇవన్నీ క్లబ్ చేసేసి యూస్ టు గెట్ ది సొల్యూషన్, అంటే యాక్చువల్ బౌండరీ ఏంటి అనేది మనం ప్రజెంట్ చేయగలిగేది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వికారాబాద్లో కూడా నేను కొద్ది రోజులు ఇన్ఛార్జ్ సబ్ డిఎఫ్ఓగా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పనిచేశాను. అక్కడ కూడా చాలా రకాల ఇప్పటికి కూడా ఉన్నాయి ల్యాండ్ డిస్ప్యూట్స్, చాలా ప్రాబ్లమ్స్, కొన్ని మైనింగ్స్ ఉన్నాయి. ఆ మైనింగ్స్ కూడా అక్కడ ఒక ఫారెస్ట్ ఏరియా గిరిగిట్పల్లి ఫారెస్ట్ బ్లాక్లో అక్కడ మైనింగ్ ఇల్లీగల్, అంటే ఇల్లీగల్ మైనింగ్ ఇన్ ద సెన్స్ అంటే దాని బౌండరీ ఎక్కడ ఏంటనేది తెలియదు ఎవరికి. సో అక్కడ మన రెవెన్యూ వాళ్ళు వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చారు, వాళ్ళు దాని మీద లీజ్ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత దీన్ని ఫారెస్ట్లో అని చెప్పి మనం ఫస్ట్ టైం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మీద మళ్ళీ మనం దాన్ని ఆపటం, దాన్ని వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, సో రకరకాల కారణాలతో, ఎందుకంటే కోర్టు ఏం చూస్తుంది, సో దే విల్ సీ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు కదా. సో అంటే వాడు ఎవరైతే క్లైమ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు దే ఆర్ జెన్యున్ క్లైమర్స్, వాళ్ళు ఎన్ఓసీ బట్టి వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అప్లికెంట్ది ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ఏమైనా ఇంటర్నల్గా మీరు దాన్ని డిస్ప్యూట్ సాల్వ్ చేసుకోవాలి. సో ఆ విధంగా కోర్టులు కూడా ఇంటర్వ్యూ అని కొద్ది రోజులు ఆపడం జరిగింది అది కంప్లీట్గా. కాకపోతే ఏంటంటే కోర్టులు ఇంటర్వ్యూ రావడం, వాటికి మన మిడ్ టర్మ్ రివ్యూ వాళ్ళు కొన్ని జడ్జ్మెంట్లు ఇవ్వడం, వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం, దానివల్ల మళ్ళీ కొంత జరుగుతూ ఉంది. సో ఇట్లాంటివి కొన్ని రెవెన్యూ మన ఫారెస్ట్ డిస్ప్యూట్లన్నీ చాలా ఐడెంటిఫై చేయడం కోర్టుకు మనకు కొన్ని ఫేవర్గా మన జడ్జ్మెంట్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అవి అవి రెగ్యులర్గా నడుస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల కొన్ని ప్రివెంట్ చేయగలిగాం. అంటే మన ఫారెస్ట్ ఈ బౌండరీ ఇక్కడ వరకు ఉంది కాబట్టి మీరు ఫర్దర్గా రావడం లేదు, కొన్ని ఎంక్రోచ్మెంట్లు మనం అంటే ఖాళీ చేయడం, కొన్ని ప్లాంటేషన్ చేయడం, వాడిని క్లియర్ బౌండరీ లేకపోవడం వల్ల కూడా ఎంక్రోచ్మెంట్ అయినాయి. అంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఎంక్రోచ్మెంట్ కంటే కూడా రెవెన్యూ వాళ్ళు ఏంటంటే ఈ వాళ్ళకి అసైన్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి రికార్డులో ఉంటుంది బట్ ల్యాండ్ చూపించరు. ఆ రికార్డులో పలానా సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉంది. సో 100 ఎకరాలు వాళ్ళు 100కి 150 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రికార్డులు అందే ఉంటుంది బట్ దే విల్ బీ గివింగ్ బై ఫోర్స్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, డిమాండ్ చేయొచ్చు, వాళ్ళు ఏదో కాగితం ఇస్తే పోతారు కదా అని చెప్పి ఇచ్చేస్తారు. దాంతో ఏమైందంటే వాళ్ళు ఓవర్ అండ్ అబోవ్ ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చేసి అది చూపెట్టేసి దే ఆర్ రిసైడింగ్ ఓవర్ దే, ఇది మాకు పట్టా ఇచ్చారని చెప్పిన సందర్భాలు అట్లా ఉన్నాయి. చాలా అట్లాంటివి కూడా తీసాం బయటికి. కాకపోతే ఏంటంటే వాడు అవి పెట్టుకొని చూపెడతారు. కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళు ఉన్నది 100 ఉంటే 100కే ఇస్తారు, కాకపోతే దే లొకేషన్ విల్ బి ఇన్సైడ్ ద ఫారెస్ట్. వాడు యాక్చువల్గా ఇచ్చిన లొకేషన్లో వాళ్ళు ఉండరు, ఎందుకంటే వాళ్ళు అది ఫీల్డ్లో డిమార్కెట్ చేసేవారు చాలా సందర్భాల్లో. సో వీళ్ళు ఏంటంటే కంఫర్టబుల్ ప్లేస్లో వచ్చి ఈ పట్టా చూపెడతారు, వాడు ఫారెస్ట్లో ఉంటాడు. ఓకే, ఇట్లా చాలా రకాల డిస్ప్యూట్స్ ఉండేది. వీటన్నిటి మీద వాళ్ళకి మళ్ళీ అవగాహన కల్పించడం, ఇప్పుడు తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా ఫారెస్ట్ అండ్ రెవెన్యూ ఈ మీటింగ్స్ పెట్టేసి చాలా వరకు రిజాల్వ్ చేశారు. రీసెంట్ పాస్ట్లో కూడా చాలా మన ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్ అయినాయి రెగ్యులర్గా కంటిన్యూస్, ఎందుకంటే ఈ రెవెన్యూ ఈ ల్యాండ్ డిస్ప్యూట్ అనేది ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాబ్లం. చాలా అంటే ఇది ఇవాళ రేపు ఈ వాల్యూస్ పెరగడంతో, ల్యాండ్ వాల్యూ పెరగడంతో బాగా జనాలు
వీటిని కోర్టుకు పోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, అంటే కొంచెం థ్రెటన్ చేసే పరిస్థితి ఉంది. నేను కూడా చాలా సందర్భాల్లో థ్రెటన్ చేశాను. నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా చాలామంది పర్సనల్ కేసులు కూడా వేశారు నా మీద బై నేమ్. జనరల్గా ఏంటంటే బై డిజిగ్నేషన్ బై క్యాడర్ వేస్తారు, బట్ కొంత వాళ్ళు అంటే మన సైకలాజికల్గా వీక్ చేయడం కోసం మా స్టాఫ్ మీద వేసిన సందర్భాలు ఉన్నాయి, పర్సనల్గా నా మీద కూడా బై నేమ్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఏంటంటే డిమోరలైజ్ చేయడం కోసం కొన్ని కొన్ని ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ అయినా సరే మనం 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 వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ వే, రైట్ డైరెక్షన్ కాబట్టి అలాంటివి ఏం పెద్దగా పట్టించుకోకుండా మనం చేయాల్సినవి మనం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. బట్ దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అప్పట్లో అక్కడ పనిచేసిన రోజుల్లో ఇది రెగ్యులర్గా ఉండేది, ఏదో ఒక ప్రాబ్లం. దో ఇట్ ఈస్ నాట్ మై జ్యూరిడిక్షన్, అంటే కొన్ని ఏరియాస్లో నా జ్యూరిడిక్షన్ కాకపోయినా అప్పుడున్న ఆఫీసర్స్ ఏంటంటే బికాజ్ ఈ నోస్ అబౌట్ ది టెక్నాలజీ యూ విల్ గివ్ ది బెటర్ సొల్యూషన్ అని చెప్పి అన్ని ఇష్యూస్ కూడా నా దగ్గరికి వచ్చేది. సో ఐ యూస్ టు మీన్ గివ్ ది, అంటే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇచ్చేది, సార్ ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, సో ఇది మనం ఇలా చేయొచ్చు, దీనికి పోవచ్చు, మనం కోర్టుకు పోయినా సరే పర్లేదు, మనం వీ కెన్ ఐ మీన్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ పాజిటివ్గా తీసుకొని మనం పోవచ్చు, ఎందుకంటే ఇది మన ఏరియా. సో మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఈ ఎవిడెన్సెస్ మనం ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. సో అట్లా మనం కొన్ని వాళ్ళకి ఆఫీసర్స్ కూడా దాని మీద కొంత అవగాహన ఇచ్చేసి అది ముందుకు ఎట్లా పోవాలనే దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. అట్లా దాదాపు ఒక 60-70 కేస్ స్టడీస్ ఉండి ఉంటాయి అప్పట్లో. సార్ మీరు చేస్తున్న దాదాపు 16-17 కేసుల్లో మీ మీద వ్యక్తిగతంగా వాళ్ళు టార్గెట్ చేసినా మీరు ఫైట్ చేసుకుంటూ అందరూ వచ్చారు. యాక్చువల్గా ఫీల్డ్కి ఎప్పుడు వచ్చారు? ఫీల్డ్ అంటే ఇప్పుడు 2000 అంటే ప్రమోషన్ వచ్చిన తర్వాత 2011లో నేను ఏసీఎఫ్ హైదరాబాద్ సెంట్రల్కి వచ్చాను. సో అక్కడ నా జ్యూరిడిక్షన్ ఓన్లీ సిటీ జ్యూరిడిక్షన్ ఉండేది. సో అప్పట్లో హైదరాబాద్ జిల్లా అంతగా డిఎఫ్ హైదరాబాద్ చూసుకునేది, ఆయన జ్యూరిడిక్షన్లో ఉండేటువంటి ఇష్యూస్ అన్నీ కూడా అప్పుడు మాకు ఇవన్నీ చూడమని చెప్పి ఇచ్చేది. ఎందుకంటే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మిగతా ఏరియాస్లో ఉండేది ఎక్కువ, ఎందుకంటే సరౌండింగ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు ఉన్న ఓవరాల్ చుట్టూ కూడా మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. సో వాటిలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేది. చాలామంది క్లెయిమ్ చేసేది కోర్టులో కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఇప్పుడు గుర్రం కూడా బ్లాక్ అని చెప్పి ఆల్మోస్ట్ 120 ఎకరాలు అది మేబీ 200-300 crores వర్క్. బట్ అలాంటి వాటిలో ఏంటంటే వాళ్ళు ఎంత లెవెల్లో అయినా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 200-300 crores వర్త్ అంటే వాడు ఏ లెవెల్కైనా వెళ్తారు, ఈవెన్ జడ్జిలు మేనేజ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయాలంటే ప్రాపర్ డాక్యుమెంట్ ఉండాలి, పర్ఫెక్ట్ ఎవిడెన్సెస్ ఉండాలి, ఇవన్నీ ఉంటే తప్ప మనం చేయలేము. బట్ అయినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఎగెనెస్ట్ కూడా జడ్జిమెంట్లు వచ్చే పరిస్థితి ఉంది, దానికి అప్పీల్ చేసుకోవాలి, కొన్ని సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. సో ఇట్లా అంటే ఈ ఇలాంటివి ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి. నేను హైదరాబాద్ సరౌండింగ్ డిఎఫ్ఓలు అందరూ చాలా వరకు ఈ కోర్టు కేసులతోటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాల్యుబుల్ ల్యాండ్స్ అవి మనం వదిలేయలేము, అట్లని చెప్పి సైలెంట్గా ఉంటే మ్యాక్సిమం మనం ఇది పోయే అవకాశం ఉంది. ఓకే. సో ఇవన్నీ మనం హ్యాండిల్ చేయాలంటే ప్రాపర్ మెయిన్ రికార్డు ఉండాలి, ప్రాపర్ మ్యాపింగ్ ఉండాలి, కన్విన్స్ చేయగలగాలి కోర్టులో కూడా, ఎవిడెన్సెస్ అన్నీ కూడా పక్కాగా మనం చేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా టెక్నాలజీ అనేది ఇలాంటి వాటిలో మనకి హెల్ప్ అవుతుంది. సో దట్స్ వేర్ అంటే టెక్నాలజీ ఒక ముఖ్య ఉద్దేశం కూడా అదే. సో మనకి చాలా అంటే మనం సింపుల్గా చేసుకోవడానికి ఎవిడెన్స్ మనం ప్రొడ్యూస్ చేయడానికి, సో దీన్ని ఇప్పుడు ఈవెన్ క్రైమ్లో కూడా చాలామంది టెక్నాలజీ వాడుతుంది, ఇవాళ రేపు పోలీసులు కూడా. సో టెక్నాలజీ లేకపోతే అసలు కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇంతకుముందు ఒక ఒక అప్రహెన్షన్ ఉండేది కోర్టులు యాక్సెప్ట్ చేస్తాయి లేదు, ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు, కోర్టులు కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు దాన్ని దట్ ఈస్ టేకింగ్ యాజ్ ఏ ప్రయారిటీ ఎవిడెన్సెస్ నౌడేస్. సో ఎందుకంటే అవి దానిలో మనం ఆల్టర్ చేయడానికి ఉండవు కొన్ని కొన్ని ఎవిడెన్సెస్, కొన్నిటిలో కొంత పాసిబిలిటీ ఉంది, బట్ సమ్ ఆఫ్ ది ఎవిడెన్సెస్ నోబడి కెన్ చేంజ్. ఇట్లా సాటిలైట్ ఇమేజ్లు అలాంటి వాటికి మనం ఏమి చేంజ్ చేయడానికి. ఫీల్డ్లో మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 2012 నుంచి ఫీల్డ్లో అంటే అక్కడ హైదరాబాద్లో. ఆ తర్వాత ఒక సంవత్సరం 1.5 ఇయర్ హెచ్ఎండిఏలో పనిచేశాను. హెచ్ఎండిఏలో అర్బన్ ఫారెస్ట్రీ ఉంది, అక్కడ 1.5 ఇయర్ పనిచేశాను. ఆ తర్వాత ఫారెస్ట్ అకాడమీలో ఒక సంవత్సరం పనిచేశాను, దూలపల్లి. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి అంటే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు ఫీల్డ్లో. చాలా మంది స్టూడెంట్స్ అంతకుముందు, ఈవెన్ బిఫోర్ దట్ ఆల్సో ఐ యూస్ టు గో టు అకాడమీ ఫర్ గివింగ్ సమ్ లెక్చర్స్, యాజ్ అ గెస్ట్ లెక్చర్కి పోయి రెగ్యులర్గా ఇచ్చేది. ఎందుకంటే ఈ టెక్నాలజీ బేస్డ్ సబ్జెక్ట్ అప్పుడు నేనే చెప్పేది, ఐటీ అండ్ ఐ మీన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఉండేది, జిఐఎస్ రిమోట్ సెన్సింగ్, ఈవెన్ జిపిఎస్ ఆల్సో. సో అప్పుడు రెగ్యులర్గా మన ఈవెన్ దో ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ, గెస్ట్ లెక్చర్ గెస్ట్ ఫ్యాకల్టీకి వెళ్ళేది ముందు నుంచి కూడా. ఓకే. సో 2019లో అప్పుడు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అప్పుడు ఇక్కడ పనిచేసేటువంటి ఎఫ్డిఓ రవీంద్ర, మా బ్యాచ్మెంట్ అతను కూడా, ఆయన ఇక్కడ రిటైర్ అవ్వడం జరిగింది.
ఆ సందర్భంలో దే ఆర్ లుకింగ్ ఫర్ ది ఆల్టర్నేట్, అప్పుడున్న పిసిసిఎఫ్స్ ఇక్కడ ఎవరు, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి, సో లుకింగ్ ఫర్ సమ్ ఆల్టర్నేట్ పర్సన్. అప్పుడు నేను విల్లింగ్ ఇచ్చాను. అంటే కాకపోతే అప్పుడు అంటే నేనున్న పరిస్థితికి, నేనున్న పొజిషన్కి, అంటే ఎక్స్పీరియన్స్ లేదు ఫీల్డ్లో, ప్లస్ వైల్డ్ లైఫ్ మీద ఎక్స్పీరియన్స్ లేదు, సో ఇక్కడ ఇవ్వాలన్నా వద్దా అనేది కొంత ఎజిటేషన్ ఉండే ఆ రోజుల్లో. ఇస్తే చేయగలడా లేదా అనేది కూడా కొంత ఉంది. బట్ నేనేంటంటే ఇట్లా ఫీల్డ్లో ఒకసారి పనిచేయాలి, ఇట్లాంటి ఫారెస్ట్లో పనిచేయాలి, సో టెక్నాలజీ వాడాలి, కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనేది. ఇట్ వాజ్ 2019లో కవ్వాల్ ఫారెస్ట్కి వచ్చారు. 2019 మార్చి 31 అంటే ఏప్రిల్ 1st నాడు ఇక్కడ నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. వచ్చేసరికి ఈ ఫారెస్ట్ ఏరియా ఎలా ఉందండి? సో అంటే అంతకు ముందు కూడా మేనేజ్ చేస్తున్నారు అన్ని, సో ఆర్డర్లో ఉన్నాయి. తెలిసి దీని బౌండరీస్ కూడా ఉండే, ఒక గేట్ ఉండేది. బౌండరీస్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఏరియా అంతకుముందు శాంచురీ ఉండేది. సో ఇది 2012లో టైగర్ రిజర్వ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అంతకుముందు ఒకటి శాంచురీ ఉండేది. సో శాంచురీ ఏంటంటే అన్నీ కూడా పర్మిటెడ్, లోపలికి రావచ్చు, వాళ్ళు ఏమన్నా యాక్టివిటీస్ ఉంటే చిన్న మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పోవడానికి అవకాశం ఉంది. సో టైగర్ రిజర్వ్ అయిన తర్వాత ఏంటంటే కోర్ ఏరియా, ఇది మనం ఉన్నది ఏంటంటే ఇది కోర్ ఏరియా. యాక్చువల్గా కోర్ ఏరియాలో ఎలాంటి యాక్టివిటీస్ పర్మిట్ చేయడానికి లేదు. బట్ ఇక్కడ ఏమైందంటే అంటే అంతకుముందు ఉండే అలవాటు ఏదైతే ఉందో జనాలు అదే అలవాటుతోటి లోపలికి రావడం, మొత్తం తిరగడం, అన్ని రకాల డిస్టర్బెన్స్ ఉండేది. అంటే టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో కూడా ఇట్ ఈస్ హైలీ డిస్టర్బ్డ్ విత్ ది బయోటిక్ ప్రజర్. అంటే క్యాటిల్ మూమెంట్ ఉండేది, పబ్లిక్ వచ్చేది, అన్ని దారులు ఓపెన్ ఉండేది. దేర్ ఆర్ సెవరల్ ఎంట్రీ పాయింట్స్, ఈ లోపలికి రావడానికి చాలా ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. రకరకాల ప్లేసెస్ నుంచి లోపలికి పోయేది, షార్ట్కట్ రూట్స్లో పోయేది, లోపల పోయేది, వాళ్ళకి ఇష్టం వచ్చిన తీసుకోవడం. అంటే ఒక డిసిప్లిన్ కానీ ఒక సిస్టమ్ కానీ ఇక్కడ ఏం లేదు. పబ్లిక్ అంటే ఫ్రీగా లోపలికి పోవడానికి వాళ్ళు అంటే అలవాటు ఉండేది కాబట్టి అదే ప్రకారం పోతూ ఉన్నారు. ఈ స్టాఫ్ కూడా దాని మీద పెద్ద రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఏమున్నదంటే వాళ్ళు రెగ్యులర్ పోతారు సార్, అది మామూలుగా ముందు నుంచి ఉంది, ఇది అలవాటే అనే ఒక ధోరణితోటి ఉండేది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రివెంట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. సో ప్రివెంట్ చేస్తే మళ్ళీ కొంత రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు లేని చెప్పి వాళ్ళు మామూలుగా సైలెంట్గా ఉన్నారు. తర్వాత స్లోగా వీటిని క్లోజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొంత రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా పోయేదానికి మనం ఒకసారే మనం బంద్ చేయడం అనేది కొంత ఇబ్బంది కలిగించే అంశమే. దానిలో డౌట్ ఏం, వాళ్ళు తప్పేం కాదు. ఎందుకంటే ఎవరైనా సరే రెగ్యులర్గా వాడుకునేదాన్ని సడన్గా బంద్ చేస్తే కొంత రెసిస్టెన్స్ వస్తుంది. ఎందుకు ఏంటి అనేది తర్వాత ఆలోచిస్తాం. సో మేము కూడా ప్రివెంట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత కొంత ఇబ్బంది, అంటే పర్టికులర్గా అంటే మనుషులు రావడం ఈజీగా మనం కంట్రోల్ చేయలేం, కానీ క్యాటిల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే క్యాటిల్ అనేది ఒకసారి లోపలికి వస్తే అక్కడ ఏం రాదు, గడ్డి కూడా మొలవదు, మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఈ క్యాటిల్ మన మూమెంట్ తోటి చాలా వరకు హ్యాబిటాట్ అంతా కూడా డిస్టర్బ్ అయింది, డ్యామేజ్ అయింది. సో దాన్ని మనం రిస్టోర్ చేయాలి. రిస్టోర్ చేయాలి అంటే ఫస్ట్ మనం క్యాటిల్ని రిస్ట్రిక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వీ హావ్ టు సీ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ దట్ మనకి ఏదో పశువులకు లోపల రావద్దు అంటున్నారు, మరి పశువులకు గడ్డి ఎక్కడ? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం పశువులకు లోపలికి రావద్దు అన్నప్పుడు వాటికి కావాల్సిన ఆల్టర్నేట్ కూడా చూపించాలి. ఎందుకంటే మనం కోర్ ఏరియా కాబట్టి నేను రానియను, నీ ఇష్టం ఎక్కడికో పో అని చెప్పి అంటానికి లేదు. ఎందుకంటే వీ హావ్ టు లుక్ ఎట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆల్సో. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఒక 2-3 వేల పశువులకి మొత్తం ఏరియాని వాళ్ళు వాడేస్తున్నారు, అవసరం లేదంత. ఇక్కడ వాళ్ళకు ఉండే క్యాటిల్ పాపులేషన్ ఎంత, వాటికి ఎంత ఏరియా సరిపోతుంది. ఎందుకంటే అంతకుముందు ఎవరు చెప్పలేదు కాబట్టి మొత్తం ఏరియాని వాడేసుకున్నారు. నేనేం చెప్పానంటే మీకు ప్రతి విలేజ్కి కొంత ఏరియాని మనం కేటాయించడం జరిగింది. అంటే మనకి డిస్టర్బ్ కాకుండా ఏదైతే సెగ్మెంట్స్, ఫ్రాగ్మెంటేషన్ ఏరియాస్ ఉన్నాయో అవన్నిటిని వాళ్ళకి అలర్ట్ చేయడం, వాటి మ్యాప్ ద్వారా చూపెట్టడం, డిమార్కేట్ చేయడం, వాళ్ళందరికీ దాని మీద లోకల్ సర్పంచ్లు వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం, ఇవన్నీ చేశాం. అయితే ఇనిషియల్గా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది న్యాచురల్గా. ఎందుకంటే వాళ్ళు మొత్తం వాడుకునేది మనం ఒకసారి తగ్గియాలి అన్నప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. సో దాని మీద చాలా రకాలుగా ధర్నాలు చేయడం, కొన్ని ఇబ్బందులు పెట్టడం కానీ జరిగినాయి. ఈవెన్ పొలిటికల్గా కూడా కొంత ప్రెజర్స్ వచ్చినాయి. మేము కన్విన్స్ చేసాం. ఎందుకంటే ఇది టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా, మనం వైల్డ్ లైఫ్ కూడా ఉండాలి, మనమే కాదు అవి కూడా బతకాలి, వాటికి కూడా మనం కొంత స్పేస్ ఇవ్వాలి, అవి కూడా డెవలప్ అవ్వాలని చెప్పి కొంత కన్విన్స్ చేయడం జరిగింది. సో ఒక 1-1.5-2 ఇయర్స్లో వాళ్ళు కొంత సైకిల్లో మెంటల్గా కూడా కొంత ప్రిపేర్ అయ్యారు. ఫస్ట్లో ఏంటంటే ఇది మాది ఎవరు ఎట్లా వస్తారు అనే దాని మీద ఉన్నారు. స్లోగా ఏంటంటే మెంటల్గా వాళ్ళు కూడా ఏంది, ఇది కోర్ ఏరియాట, పోకూడదట, ఇందులో పోతే ఇది నాట్ పర్మిటెడ్ అంటే అలాంటివి లేదు, రూల్ ఒప్పుకోదు. సో ఇలా కొన్ని వాళ్ళల్లో వాళ్ళే డిస్కషన్స్ అయ్యి కొంత వాళ్ళు ప్రిపేర్ అవ్వడం, ఇచ్చిన ఏరియాలలో వాళ్ళు కొంత అడిగారు కొంచెం డెవలప్మెంట్ చేయండి, ఇందులో కొంచెం గ్రాస్ వచ్చేటట్టు చేయండి, అలాంటివి ఏమైనా ఉంటే ఓకే అలాంటివి మనం సాల్వ్ చేసుకుందాం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చేసుకుందాం అని చెప్పి. సో దాని మీద కొంత వర్కౌట్ చేయడం జరిగింది. వాళ్ళ కొంత ఏరియాస్ మనం ఎలొకేట్ చేయడం జరిగింది.
ఒకవేళ వేరే సందర్భాల్లో వాళ్ళకి బ్యాడ్లీ నీడెడ్ అనుకో ఎక్స్టెన్షన్ కూడా కొంత ఇచ్చాం, కొన్ని ఏరియాస్లో పర్మిట్ చేసాం కొంత కొంత పీరియడ్కి. ఎందుకంటే బయట మనకి అగ్రికల్చర్ టైంలో కొంచెం పీక్ టైంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో మిగతా టైంలో ఏంటంటే ఇక్కడ కంటే బయటనే గ్రాస్ దొరుకుతుంది వాటి. సో ఎందుకంటే ఒకసారి ప్యాడీ హార్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు లోపలికి రారు చాలా రోజుల దాకా. పర్టికులర్గా ప్యాడీ స్టాండింగ్ క్రాప్ ఉన్నప్పుడు, అంటే ఇంకా ఏరియా అంతా కూడా ఎక్కువ ప్యాడీ ఉంటుంది, ఆ పీక్ టైం వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఆ టైంలో కొంత ఎక్స్టెండ్ చేయడం అనేది కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆ టైం తర్వాత మళ్ళీ దాన్ని మినిమైజ్ చేయడం. సో ఇట్లా ఒక కాంప్రమైజింగ్, అంటే వాళ్ళు కొంత కాంప్రమైజ్ అవ్వడం, మేము కొంత కాంప్రమైజ్ అవ్వడం. సో దట్ వే వి హావ్ ఐ మీన్ ఫైండ్ అవుట్ సమ్ సొల్యూషన్, ఎక్కడ తగ్గాలో అనేది నేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మనం కొంత ప్రయారిటీ ఇవ్వాలి. బట్ అయినా సరే కొన్ని సందర్భాల్లో గేట్లు బల్లగొట్టారు, కొంత వాల్స్ కూలగొట్టారు, ఇవి జరిగినాయి, జరగలేదని కాదు. అందులో కొంత లీడర్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళు కొంత వాళ్ళని ప్రొవోక్ చేయడం, లోపల రాకుండా మీరు కంట్రోల్ చేశారు, వాళ్ళతో కాంప్రమైజ్ అవుతున్నట్లు అంటే వాళ్ళకు ఒక అవగాహన రావడంతో వాళ్ళ వాళ్ళకి వాళ్ళే తగ్గించుకోవడానికి తీసుకొచ్చారు. రెండు ఉంటాయి అందులో, వాళ్ళకు కూడా కొంత మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఇది మీరు సమస్యని సమస్యలాగా చూడండి, ఏదో మేము బంద్ చేస్తున్నాం కాబట్టి మేము లోపలికి వచ్చేస్తాం అనేది కాదు. ఇక్కడ సమస్య ఏమున్నది, మీకు ఎంత ఏరియా ఇస్తున్నాం, మీకు ఎంత కావాలి, మీకున్న పశువులు ఎన్ని, సో దానికి మీకు 10,000 hectares మేము ఇక్కడ అలొకేట్ చేసినాం. ఉన్న ఒక 15-20 villages ఉంటాయి ఇక్కడ, అంటే పర్టికులర్గా కోర్ ఏరియాకి, మనకి బోర్డర్ టు ది కోర్ ఏరియా. సో 15-20 villages దాదాపు 10,000 hectares ఇచ్చాం. అంటే ఇది రీజనబుల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఏరియా, తక్కువేం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మొత్తం ఏరియా యూజ్ వాడుకునేది, వాళ్ళు క్యాటిల్ లోపలికి వదిలేసి వాళ్ళు ఫ్రీగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు క్యాటిల్తో పాటే ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే ఎక్కడన్నా అడ్జసెంట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే అందులోకి వెళ్ళిపోతాయి. సో ఆ ప్రాబ్లం ఉంది. అందుకని వాళ్ళు ఏంటంటే మీ మొత్తం ఏరియా కావాలి అనే దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేసేది. సో దాన్ని మనం మినిమైజ్ చేయడానికి ఇవి చాలా రకాలుగా వాళ్ళని మనం కన్విన్స్ చేయడం, వాళ్ళకి పొలిటికల్గా ప్రెజర్ పెట్టినా, పొలిటికల్గా ఈవెన్ సర్పంచులు వాళ్ళు వీళ్ళతో కూడా మాట్లాడడం. అంటే స్టార్టింగ్లో కొంత రెసిస్టెన్స్ ఉంది, మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు, కొంత ఉంది ఆర్గ్యుమెంట్ అయితే అయింది. నౌ దే ఆర్ కంఫర్టబుల్, ఇప్పుడు ఎవ్వరు ఎలాంటి కంప్లైంట్స్ రావట్లేదు మా దగ్గరికి. వాళ్ళకి ఎంతైతే ఏరియా ఇచ్చామో వాళ్ళు దే ఆర్ కన్ఫైన్ టు దట్ ఏరియా ఓన్లీ, దే ఆర్ నాట్ క్రాసింగ్ దేర్ బార్డర్స్, సో దే ఆర్ హ్యాపీ. ఇప్పుడేం పెద్ద కంప్లైంట్స్ కానీ ఇష్యూస్ కానీ స్థానికమైన రైతులతో పశువులు కాబట్టి మీకు ఎలాంటి వివాదాలు లేవు. కానీ ఇక్కడ పోడు భూముల వ్యవహారం తీసుకుంటే అది ఎప్పటి నుంచో రగులుతుంది. ఇక్కడ ఆ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేసుకోవచ్చు అంటే పోడు భూములు అనేవి ఇప్పుడైతే ఎక్కడ ఎక్స్పాన్షన్ మేము పర్మిట్ చేయట్లేదు, కొత్తగా ఎలాంటి ఎంక్రోచ్మెంట్లకి అవకాశం లేదు. కొత్తగా పాతవి ఏదైతే ఉన్నాయో వాటిని మేమేమి డిస్టర్బ్ చేయట్లేదు, మేమేమి రిట్రీవ్ చేయట్లేదు. ఎందుకంటే యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఆల్సో, బట్ ఇప్పుడున్న పాత ఏదైతే ఓల్డ్ ఉన్నాయో దాన్ని మనం ఏమి మనం ఇప్పుడు వెనక తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. అది ఎక్కడైతే కొత్తగా ఏమన్నా ఎంక్రోచ్మెంట్లు అయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని సీరియస్గా మనం టేకప్ చేయడం, వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే రీసెంట్గా ఇప్పుడు మనకి ROFR సర్వేలు చేయడం కూడా జరిగింది. దానిలో కూడా మనం ఎక్కడైతే వాళ్ళకి జెన్యున్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళన్ని సర్వే చేయడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మన జరిగిన సర్వేలో చాలామంది ఏలాంటి భూమి లేకుండా కూడా అప్లికేషన్లు ఇచ్చుకున్నారు. సో దాంతో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి, బట్ అవి కూడా మనం లోకల్ సర్పంచులు వాళ్ళ వీళ్ళతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేయడం, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వేలను కంప్లీట్, అంటే ల్యాండ్ ఉన్న దగ్గర సర్వే చేసిన, లేని దగ్గర మనం చేయడానికి ఏముండదు. సో లేని దగ్గర అది యాజ్ పర్ యాక్చువల్ రిపోర్ట్ ఏదైతే మన గ్రౌండ్ రియాలిటీ ఉందో దాని ప్రకారం మనం రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా కొన్ని అంటే జనరల్గా ఏంటంటే మనకి 2008-09 మ్యాక్సిమం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ అప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే ఐ మీన్ అసైన్మెంట్స్ అయ్యి అది వాటికి ఏదైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేసారు. సో ఏదైనా 1 TRS స్పిల్ ఓవర్ ఉంటే అవి ఇప్పుడు మనం ఇందులో కన్సిడర్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ రిపోర్ట్ SDLC లెవెల్ మీటింగ్ కూడా కంప్లీట్ చేసి మనం పంపించాం. ఛత్తీస్గఢ్లో గుర్తుకోయిల్లాగా మీ పక్కన బోర్డర్ మహారాష్ట్ర నుంచి గోండీలు కూడా ఎక్కువగా చొరబడుతుంటారు, వాళ్ళతో కూడా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయనేది వాస్తవం అంటారు. అంటే గుర్తుకోయిల్లాగా ఇక్కడ అంత ఫెరూషియస్ కాదు, వీళ్ళు గోండ్స్ ఉంటారు కానీ దే ఆర్ ఆల్ ఐ మీన్ ట్రూ ట్రైబల్స్. వాళ్ళు అంత పెద్ద అంటే మనకు లోకల్లో కూడా ఉన్నారు గోండ్స్ అనేవాళ్ళు, మనకు ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది నుంచి ఇక్కడ ఉన్నటువంటి తెగ నాయకపోడ్స్ ఉన్నారు. సో ఇక్కడ మనకున్నటువంటి ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో అంత ఫెరూషియస్ ఏం కాదు. వాళ్ళు కొంత చెప్తే వింటారు, వాళ్ళు మనం ఏదైతే సజెషన్స్ కానీ ఏమైనా ఉంటే ఇట్ ఈస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో వాళ్ళు ఏమి శత్రువులాగా మనం చూడకూడదు అట్లని చెప్పి ఏమన్నా వాళ్ళు ఇట్లాంటి స్మగ్లింగ్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కూడా సో వాటి మీద మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కాకపోతే రెగ్యులర్గా వాళ్ళకి మన కౌన్సిలింగ్ కానీ లేకుంటే అవేర్నెస్లు కానీ ఇవన్నీ రెగ్యులర్గా మనం కండక్ట్ చేస్తూ ఉండదు. మన లోకల్ పీపుల్ తోటి, లోకల్ సర్పంచులు, వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ ఆ తెగలకు సంబంధించిన హెడ్స్ ఉంటారు. సో వాళ్ళతోటి ఎక్కువ వాళ్ళు చెప్తే వింటారు. ఓకే. సో వాళ్ళ ద్వారా మనం కొంత అవేర్నెస్ అలాంటివి మనం కండక్ట్ చేయడం రెగ్యులర్ జరుగుతుంది. ఇట్లాంటి అవేర్నెస్ క్యాంప్స్ అనేది కంటిన్యూస్గా రెగ్యులర్గా వాళ్ళతోటి మన స్టాఫ్ టచ్లో ఉంటారు. ఇది సమస్య కాకుండా ఇంకొక సమస్య కనిపిస్తుంది అండి,
ఎక్కువగా టూరిస్టులు కానీ లేదా విలేజర్స్ వీకెండ్ అవని లేదా రెగ్యులర్గా ఈ ప్రాంతంలో రావడం, ఫారెస్ట్లోకి వెళ్ళడం, వంటలు చేసుకోవడం, ఇంకా దాన్ని డిస్టర్బ్ చేస్తుంటారు, ఆ సమస్యను ఎలా షార్ట్ అవుట్ చేస్తారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణలో మనకున్న కల్చర్ ఏంటంటే ఈ చాలా చోట్ల ఈ దేవుళ్ళు పెట్టుకొని వాటిని అక్కడ అంటే ఇవి ఈ కోళ్ళు కోయడం కానీ ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఇంతకుముందు అన్ని ప్లేసెస్లో చేసేది, అంటే వాటిని కొంచెము మినిమైజ్ చేసినాం. ఇది ఎందుకంటే మనకి మెయిన్ రోడ్లో చాలా ప్లేసెస్లో టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్లో కొంత ఏరియాని డిమార్కేట్ చేయడం జరిగింది. మినిమం ఒక హెక్టార్ ప్లేస్ అంటే ఒక ఈవెన్ ఒక 100-200 మంది వచ్చినా సరే వాళ్ళు కంఫర్టబుల్గా ఆడు ఉండి వాళ్ళ పని చేసుకొని పోయేటట్టు. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ మొత్తం ఏరియాలో వాళ్ళు స్ప్రెడ్ అయ్యి మొత్తం డ్యామేజ్ చేసేదానికంటే ఒక ఏరియాలో చిన్న స్మాల్ అంటే ఆ టెంపుల్ కూడా ఉంటుంది, యాక్చువల్గా అక్కడికే వస్తారు కానీ ఆడ పోసేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర పోయి మిగతా వంట చేసుకోవడం కానీ లేకుంటే తినడం, అక్కడనే ప్లాస్టిక్ అవన్నీ పడేయడం ఇవన్నీ చేస్తుండేది. ఇప్పుడు అవన్నీ రిడ్యూస్ చేయడానికి కూడా కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. సో కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్ ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో వాటి దగ్గర డిమార్కెట్ చేసాం కొన్ని ఏరియాస్. సో వాటి ఏరియాలోనే మనం ఇప్పుడు పర్మిట్ చేస్తున్నాం, ఏదైనా వంటలు కానీ ఏమైనా ఉంటే అందులో రిస్ట్రిక్ట్ అవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. అంటే స్టార్టింగ్లో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా తర్వాత ఇప్పుడు ఎక్కడ అలాంటి ఇబ్బందులు ఏం లేవు. సో వాళ్ళు అక్కడ అదే ప్లేసెస్లో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఏమన్నా వంటలు గింటలు అలాంటివి చేసుకొని పోతున్నాం. ఓకే సార్, ఇప్పుడు కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లో మనం ఉన్నాం. ఇక్కడ ఈ గతంలో కొంచెం ఎక్కువగా పులులు వస్తూ పోతుంటాయి, ఇప్పుడు ఎన్ని పులులు ఉన్నాయి? పుల్లే కాకుండా ఎలాంటి జంతువులు వస్తుంటాయి, బర్డ్స్ వస్తుంటాయి ఇక్కడికి వచ్చే వాళ్ళకి, ఉన్న వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంటాయి, టూరిస్ట్ రావాలంటే ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ కవ్వాల్ టైగర్ రిజర్వ్లో పులుల గురించి చెప్పాలి అంటే ఇక్కడ అంటే రెసిడెంట్ టైగర్స్ అనేవి చాలా తక్కువ. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో టైగర్స్ ఉన్నాయనేది మనకి చరిత్ర చెబుతుంది. సో దాని బేస్డ్గానే ఇది టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే మనకి ఈ మధ్య కాలంలో ఇది దాని టైగర్ హ్యాబిటాట్ అనేది చాలా పెద్ద మొత్తంలో డిస్టర్బ్ చేయడం జరిగింది, డ్యామేజ్ అయింది. సో దాంతో ఏమైందంటే అంటే మనకి లోపల విలేజెస్ ఆల్మోస్ట్ 39-40 విలేజెస్ ఉన్నాయి ఇన్సైడ్ ది కోర్ ఏరియా. ప్లస్ క్యాటిల్ ఇప్పుడు చెప్పిన ఈ క్యాటిల్ అంతా కూడా ఆల్ ఓవర్ ద ఏరియా తిరిగేది, ప్లస్ బయోటిక్ ప్రెజర్ ఉండేది. సో ఫ్రాగ్మెంటేషన్స్ ఉన్నాయి, కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి ఏంటంటే టైగర్స్కి అది కంప్లీట్ అన్డిస్టర్బ్డ్ ఏరియాస్ అవ్వాలి, ఇన్వాలిడ్ ఏరియాస్ అంటాం. సో అలాంటివి మనం ప్రొవైడ్ చేయగలగాలి. దాంతోపాటు ప్రే బేస్ కావాలి, దానికి కావాల్సిన ఫుడ్ కావాలి. సో ఇది మనము పూర్తిగా అంటే ప్రొవైడ్ చేయాలి అంటే కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే చాలా వరకు డ్యామేజ్ అయింది. సో దాన్ని మళ్ళీ రీకూప్ చేయాలి. సో అందులో భాగంగానే మనం పెద్ద మొత్తంలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది కవ్వాల్ టైగర్ రిజర్వ్లో. సో అందులో భాగంగానే గ్రాస్ ల్యాండ్స్ కావచ్చు, వాటర్షెడ్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా ఇన్వాలిడ్ ఏరియాస్ క్రియేట్ చేయడం కావచ్చు. ఇవన్నీ చేయడం వల్ల మనకి ప్రే బేస్ పెరగడం, తద్వారా మనకి టైగర్స్ రావడం. ఇప్పుడు ఏంటంటే ట్రాన్సిట్ టైగర్స్ లాగా వస్తున్నాయి, కొద్ది రోజులు ఉంటున్నాయి, పోతున్నాయి. ఎందుకంటే అవి సెటిల్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఇంకా 100% అనుకూలంగా లేదు. ప్లస్ మనకి కారిడార్ నుంచి రావడానికి కొన్ని డిస్టర్బెన్స్లు కూడా ఉన్నాయి. సపోజ్ స్పిల్ ఓవర్ పాపులేషన్ మన తడోబోలో ఉంది, ఇటు తిప్పేశ్వర్లో ఉంది, ఇది హైవే దాటి రావాలి, ఇది కూడా హైవే దాటి రావాలి. హైవేలు దాటాలి కొంచెం అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉన్నాయి, ఫ్రాగ్మెంటేషన్స్ ఉన్నాయి, అది కూడా ఒక సమస్యలాగా ఉంది. దానికి ఇప్పుడు ఈకో బ్రిడ్జ్లు కూడా కొన్ని చోట్ల మనం ప్రపోజ్ చేయడం జరిగింది ఇటు మన చంద్రపూర్ హైవేలో. సో ఈకో బ్రిడ్జ్లు అయితే మనకు కొంత పాసేజ్ని మనం క్లియర్గా అది మన దాటడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రైల్వే ట్రాక్ కానీ లేకుంటే ఈ హైవేస్ ఇవన్నీ దాటాలి అంటే డిస్టర్బెన్స్ ఉంది. సో అవి దాటితే ఒకసారి మనకు లోపలికి వస్తే ఇక్కడ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో విలేజ్లు కూడా రిలొకేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆల్రెడీ మైసంపేట, రాంపూర్ విలేజెస్ స్పీడప్ చేస్తున్నాం. ప్లాట్స్ వాటికి డిమార్కేట్ చేయడం అయింది, వాటికి టెండర్స్ ఫిల్ చేసి అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి ఒకటి రెండు విలేజ్లు మనం రిలొకేట్ చేయగలిగితే దాని మిగతా వాళ్ళకి కూడా అది సో వే దారి చూపెట్టినట్టు అవుతుంది. అది కొంచెం మనకి ప్రాసెస్ కూడా తెలుస్తుంది, అప్పుడు స్పీడప్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఆల్రెడీ మా దగ్గర ఒక రెండు విలేజెస్ అలీనగర్, దొంగపల్లి, మలయాళి, ఈ మూడింటిని కూడా ఈ ప్రాసెస్ మనం ఇందులో ఆ ప్లాన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే వచ్చే 23-24 ఇయర్లో దీన్ని రిలొకేట్ చేయాలి అనే దాని మీద మనకి బేసిక్ గ్రౌండ్ వర్క్ అనేది సర్వే అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లో పులులు రాక పోక ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పోతున్నాయి అనే విషయాన్ని మాధవ్ గారు చెప్పారు. ఇక్కడ కేవలం పులులే కాదు, రకరకాల జంతువులు వస్తుంటాయి. అవి ఎలాంటి జంతువులు వస్తుంటాయి, వాటిని చూసి మనం ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చు, ఏ టైంలో ఉంచి ఏ టైం వరకు వస్తుంటే విషయాల్ని మరొకసారి మాధవ్ గారిని అడుగుదాం. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్లో కేవలం టైగర్లు కాకుండా ఇంక ఏ విషయాలు ఉంటాయి, ఇక్కడికి వచ్చిన టూరిస్టు ఎలా ఎంజాయ్ చేయొచ్చు అనే విషయాల్ని మన ప్రస్తుతం మాధవ్ గారిని అడుగు తెలుసుకుందాం. ఇంతవరకు మాధవ్ గారు ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ చాలా చెప్పుకొచ్చారు, ఇప్పుడు అడుగుదాం మాధవ్ గారు. మాధవ్ గారు, చాలామంది ఎక్కువగా లైవ్లో టైగర్ని చూడాలని వస్తుంటారు,
ఒకప్పుడు అంటే వచ్చేది ఇక్కడున్న పరిస్థితులకి, కాలానికి అనుగుణంగా వాతావరణ మార్పుకి ఇక్కడ పురుగులు కూడా రావడం తగ్గించి పక్కన తడబాని వీరిని దాకా చెప్తున్నట్లుగా అక్కడ మన రోడ్ క్రాసింగ్కి ఇబ్బంది అవ్వడం వల్ల ఎక్కువ బ్రిడ్జెస్ రాకపోవడం వల్ల రాకపోలేదు. కానీ కేవలం టైగర్ ఒకటే కాదు కదా, అడవిని కానీ చాలా చూడవచ్చు ఇక్కడ. ఈ కవ్వాలు ప్రత్యేకత అంటే మామూలుగా మేము జంగిల్ సఫారీ అని పెట్టాం. మా నేమ్ కూడా ఏంటంటే ఇది జంగిల్ సఫారీ. అంటే టైగర్ కోసం పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, బట్ చాలామంది ప్రకృతి ప్రేమికులు పర్టికులర్గా నేచర్లో ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. లేదా సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు వీకెండ్స్లో ఒక రెండు రోజులు వాళ్ళు స్పెండ్ చేసి మొత్తం ఒక నెలకి సరిపోను వాళ్ళ ఎనర్జీ నీడ అది వాళ్ళు తీసుకొని పోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు టైగర్ కావాలి అనేవాళ్ళు ఉన్నారు, డెఫినెట్గా టైగర్ చూడాలి అనేది ఉంటుంది. బట్ ఇక్కడ లాట్ ఆఫ్ అదర్ ఎనిమల్స్ ఉన్నాయి, పిల్లలతో చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ స్పాటెడ్ డీర్స్ కానివ్వండి, నీల్ గైస్, బైసన్స్ ప్రత్యేకంగా ఇక్కడ బైసన్స్ చాలా వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ మెయిన్ ఇది అనుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో పర్టికులర్గా డిసెంబర్ జనవరి నుంచి బైసన్స్ బాగా కనిపిస్తాయి. సో ఈ పర్టికులర్ ఈవినింగ్ టైమింగ్స్లో మాత్రం ఖచ్చితంగా మనకు బైసన్స్ సైట్ అయ్యే అవకాశం ఉంది. స్పాటెడ్ డీర్స్ అవన్నీ కూడా మామూలుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇవి ఓన్లీ ఎనిమల్సే కాకుండా బర్డ్స్ కూడా ప్రత్యేకంగా వాళ్ళు చూడడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం అక్కడ బైసన్ కొండ దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ విజువల్స్ కొన్ని పెట్టాము, బర్డ్స్కి సంబంధించిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, వాటి నేమ్స్ కానీ వాటి హ్యాబిటాట్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ కొన్ని విజువల్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ యాక్చువల్ రియల్ బర్డ్స్ కూడా వాటర్ బాడీలో బైసన్ కొండలో చూసేదానికి అవకాశం ఉంది. చాలామంది బర్డ్స్, బర్డ్ లవర్స్, బర్డ్ వాచర్స్ రెగ్యులర్గా ఇక్కడ బర్డ్ క్యాంపింగ్స్ కోసం వస్తూ ఉంటారు. ఇది ఒక టైగర్ కోసము అనేది కాదు, అఫ్కోర్స్ టైగర్ ఉంటే అడిషనల్ ఐ మీన్ అడ్వాంటేజ్ ఉంటుంది నో డౌట్. బట్ చాలామంది కూడా మిగతా ఎనిమల్స్ చూడడానికి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, రెగ్యులర్గా ఈవెన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. మా దగ్గరకు వచ్చే విజిటర్స్ ఏవైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ విత్ 100% సాటిస్ఫాక్షన్. దే ఆర్ ఎగ్జైటెడ్ ఆల్సో సమ్టైమ్స్, దే ఆర్ మీన్ ఓవర్వెల్మ్డ్ బై గోయింగ్ త్రూ దిస్ ఫారెస్ట్. ఎందుకంటే నేచర్లో ఉన్న గొప్పతనం అది. ఒకసారి మనం నేచర్లో ట్రావెల్ చేస్తే మనకి తెలియకుండా మనకు బాడీలో ఒక ఎనర్జీ వచ్చేస్తాం. సో అంతేనే ఇది నేచర్ ఎంజాయ్ చేయాలి, నేచర్లో కొద్దిసేపు గడపాలి, ఇక్కడ ఒక ఆక్సిజన్ మనం తీసుకోవాలి అనేది చాలామంది ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి చాలామంది టూరిస్టులు వస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది. అంటే అంతకుముందు కోవిడ్ వల్ల కొంత ఎఫెక్ట్ అయింది, కొన్ని మేము స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అంతకుముందు ఏంటంటే మనకి టూరిజం ఎంట్రీ పాయింట్ అనేది లోపల ఉండేది, క్యాంపస్లో మన టూరిజం పాయింట్ దగ్గర ఉండేది. అక్కడ లోపలికి వచ్చి పోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉండే. మెయిన్ రోడ్డు మీదనే మనం కావాల్సినటువంటి అరేంజ్మెంట్ చేసాం, అక్కడే వెహికల్స్ అందుబాటులో ఉంచాం. ఈవెన్ రోడ్డు మీద మామూలుగా పోయే వాళ్ళు కూడా అక్కడ ఆగేసి ఒక 2 అవర్స్ వాళ్ళు లోపల సఫారీ రైడ్ చేసుకొని మళ్ళీ పోయేటువంటి పరిస్థితి కూడా క్రియేట్ చేశాము. సో ఆ విధంగా డైరెక్ట్గా ఎక్కువ మందిని మనం ఇక్కడ అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఒకటే కాకుండా అకామిడేషన్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? ఇక్కడ అకామిడేషన్కి మనకి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొన్ని రిసార్ట్స్, కొన్ని సూట్స్ ఉన్నాయి, కొన్ని ఏసీ సూట్స్ ఉన్నాయి, కొన్ని నాన్ ఏసీ సూట్స్ ఉన్నాయి, కొన్ని డార్మెటరీస్ కూడా ఉన్నాయి. అయితే వీకెండ్స్లో మాత్రం అవి ఫుల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వీకెండ్స్లో ఎలాంటి అంటే వేకెన్సీ అయితే ఉండదు, బట్ మధ్యలో మిడిల్ ఆఫ్ ద వీక్లో కొంత గ్యాప్స్ ఉన్నాయి. సో మనం టార్గెట్ చేసేది కూడా వీకెండ్సే. సో అట్లాగే డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కొంత అకామిడేట్, కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. అంటే అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కాటేజెస్ కానివ్వండి, కొన్ని రెంటెడ్ అకామిడేషన్స్ కానివ్వండి, వాటన్నిటి మీద ఇప్పుడు ఆల్రెడీ మేము కొంత ప్లాన్ తయారు చేస్తున్నాం. మేబీ అనదర్ కపుల్ ఆఫ్ మంత్స్, సో మేబీ ఐ మీన్ డిప్లాయింగ్ అంటే మోర్ ఫెసిలిటీస్ తోటి కొన్ని అకామిడేషన్ దృష్టిలో పెట్టుకొని కొన్ని చేసేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఒక 5 సఫారీ వెహికల్స్ కూడా ఆల్రెడీ ఆర్డర్ చేయడం జరిగింది. మేబీ అనదర్ 10-15 డేస్లో ఇంకొక 5 సఫారీ వెహికల్స్ కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది.